హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నవరాత్రి సిరీస్ మనం రన్ చేస్తున్నాం కదా, సో ఆ సిరీస్ భాగంగానే ఇది 9th అండ్ ఫైనల్ లుక్. ఈ లుక్లో మీరు గమనించి చూస్తుంటే ఐ మేకప్ని చక్కగా పింకిష్ ఐ షాడోతోని పాపప్ చేశాను, లైట్ పింక్ షేడ్ని నా ఇన్నర్ ఐలిడ్స్కి అప్లై చేశాను, అండ్ డార్క్ పింక్ షేడ్ని అవుటర్ వీ క్రీజ్లో ఇంక్రీజ్ చేస్తూ బ్లెండ్ చేశాను. ఐ మేకప్ అనేది చక్కగా పాపప్ అయింది అండ్ ఈవెన్గా బ్లెండ్ అయింది, మీరు గమనించి చూడొచ్చు. సో ఈ షేడ్స్ అనేవి చక్కగా బ్లెండ్ చేసుకున్నప్పుడే ఐ మేకప్ అనేది పాపప్ అవుతుందన్నమాట. ఈ ట్రెడిషనల్ అండ్ వెరీ స్టైలిష్ లుక్ని నేను ఎలా క్రియేట్ చేశాను స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ నవరాత్రి సిరీస్లో ఆల్ మేకప్స్ అన్ని చాలా బాగున్నాయి, చాలా ట్రెడిషనల్ లుక్ అండ్ స్టైలిష్ లుక్. సో మీరు అన్ని లుక్స్ కూడా మీరు చూడండి, బ్యాక్ వెళ్ళి నా ఛానల్లోకి. అన్ని లుక్స్ ఒకదానికి ఒకటి చాలా చాలా స్టైలిష్గా ఉన్నాయి, సో డెఫినెట్లీ వాచ్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను నా ఫేస్కి మాయిశ్చరైజర్గా ప్రైమర్గా అలోవెరా జెల్ని అప్లై చేసుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నా స్కిన్ అనేది చాలా డ్రైగా అయిపోయింది ఫ్రెండ్స్, సో అందుకనే ఇది కంప్లీట్గా డ్రై స్కిన్ వీడియో అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను డ్రై స్కిన్కి మనం ముందుగా ఫౌండేషన్కి ముందు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మన స్కిన్ని అన్నదే నేను ఈ వీడియోలో ఎక్కువ మటుకు చూపిస్తున్నాను. తర్వాత ఒక మాయిశ్చరైజర్లో ఫేషియల్ ఆయిల్ని ఒక 3 డ్రాప్స్ యాడ్ చేసుకొని ఆ మాయిశ్చరైజర్ని నా ఫేస్కి అప్లై చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల మన స్కిన్ చక్కగా ప్లంపీగా అవుతుంది, టోన్డ్గా అవుతుంది, అండ్ స్కిన్కి మాయిశ్చరైజర్ అంది స్కిన్ చక్కగా ఫ్లాలెస్గా వస్తుందన్నమాట మనం వేసుకున్న ఫౌండేషన్ వేసుకున్న తర్వాత. సో ఈజీగా బ్లెండ్ కూడా అవుతుంది, సో డ్రై స్కిన్కి తొందరగా ఫౌండేషన్స్ అన్నీ బ్లెండ్ అవ్వవు. ఈ మెథడ్ మనం ఫాలో అయ్యామనుకోండి ఫౌండేషన్ కానీ కాంపాక్ట్స్ కానీ ఈజీగా బ్లెండ్ అవుతాయి. ఇప్పుడు ఫౌండేషన్గా నేను లోరియల్ మ్యాజిక్ న్యూడ్ లిక్విడ్ ఫౌండేషన్ని యూజ్ చేస్తున్నాను. స్టిప్లింగ్ బ్రష్తోని చక్కగా మొత్తం బ్లెండ్ చేసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో బ్యూటీ బ్లెండర్స్ అనేవి వెరీ కామన్ అన్నమాట. ఈ స్టిప్లింగ్ బ్రష్ అనేది నేను ఎక్కువ మటుకు యూస్ చేసేదాన్ని, సో ఈ మధ్యకాలంలో బ్యూటీ బ్లెండర్ని యూస్ చేసి చేసి కాస్త నాకు కూడా గ్యాప్ ఇద్దామనిపించింది, సో మళ్ళీ వన్స్ అగైన్ బ్యాక్ వచ్చాను, స్టిప్లింగ్ బ్రష్ని యూస్ చేస్తున్నాను. సో స్టిప్లింగ్ బ్రష్ అనేది చక్కగా బ్లెండ్ అయిపోతుంది మన మేకప్ని, ఈవెన్గా చేస్తుందన్నమాట. కానీ టైం తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇయర్స్కి నెక్కి మర్చిపోకండి, వీలుంటే హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోండి. నేను ఆల్వేస్ నా వీడియోస్లో చెప్తూనే ఉంటాను కదా, అప్పుడు మీరు మొత్తం ఈవెన్గా కనిపిస్తారు, అందంగా కనిపిస్తారు. సో ఇప్పుడు వాట్ ఎవర్ మనం అప్లై చేసుకున్నవన్నీ క్రీజ్ అవ్వకుండా సెట్ చేయడానికి ఒక లూజ్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. లూజ్ పౌడర్ లేనప్పుడు బేబీ పౌడర్ని యాజ్ ఏ లూజ్ పౌడర్గా యూస్ చేయొచ్చు అన్నమాట. బేబీ పౌడర్ని ఎందుకు యూస్ చేయాలి అని చెప్తున్నానంటే, బేబీ పౌడర్లో ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి సెంట్స్ కానీ అండ్ ఫౌండేషన్ పౌడర్స్ కానీ ఎలాంటివి కలపరు కాబట్టి, సో లూజ్ పౌడర్ ప్లెయిన్గా అది బేబీ పౌడర్ ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి బేబీ పౌడర్ యాజ్ ఏ లూజ్ పౌడర్గా మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఐబ్రోస్ ఫిల్ చేసుకోవడానికి నిక్స్ బ్రౌ కిట్ని యూస్ చేస్తున్నాను. ఐబ్రోస్ని చక్కగా ఫిల్ చేసుకొని ఆ తర్వాత స్పుల్లీతోని బ్రష్ అవుట్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఎక్సెస్ పౌడర్ ఏమైనా ఉంటే అది ఫాల్ అవుట్ అయిపోతుంది, అలాగే ఐబ్రోస్ అనేవి ఈవెన్గా చక్కగా నీట్గా వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఐ మేకప్ స్టార్ట్ చేసేద్దాం. ఐ మేకప్కి ఒక మ్యాట్ బ్రౌన్ ఐ షాడోని నేను అవుటర్ వీ క్రీజ్లో ఇంక్రీజ్ చేస్తూ బ్లెండ్ చేస్తాను బ్లెండింగ్ బ్రష్తో. సో మ్యాట్ బ్రౌన్ ఐ షాడోని ఎందుకు తీసుకున్నానంటే ఇది మనకి ఐ షాడోస్కి బేస్లా పనిచేస్తుంది, అంటే ఇది ట్రాన్సాక్షన్ కలర్లా మనకి యూజ్ అవుతుందన్నమాట. మ్యాట్ బ్రౌన్ ఐ షాడోస్ అనేవి ఇండియన్ స్కిన్ టోన్స్కి అంటే మీడియం టు డార్క్ స్కిన్ టోన్స్కి యాజ్ ఎ ట్రాన్సాక్షన్ షేడ్స్ లాగా చాలా బాగా పనిచేస్తాయి. సో తర్వాత మనం అప్లై చేసుకునే ఐ షాడోస్ అన్ని ఈవెన్గా బ్లెండ్ అవ్వడానికి ఇలా మ్యాట్ బ్రౌన్ షేడ్ని ఫస్ట్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక పింక్ ఐ షాడోని, మిస్ క్లేర్ సింగిల్ ఐ షాడో ఇది. ఈ పింక్ ఐ షాడోని ఇంకాస్త డెప్త్ అండ్ ఇంకాస్త డెఫినిషన్ ఇవ్వడానికి ఐ మేకప్కి బ్లెండింగ్ బ్రష్తో చక్కగా బ్లెండ్ చేసుకుంటున్నాను అవుటర్ వీ క్రీజ్లో. ఇందాక మ్యాట్ బ్రౌన్ ఐ షాడోని యాజ్ ఎ ట్రాన్సాక్షన్ కలర్ లాగా మనం అప్లై చేశాము, ఇప్పుడు ఈ పింక్ షేడ్ని అనేది డెప్త్ ఇవ్వడానికి అండ్ చక్కగా పాపప్ అవ్వడానికి పింక్ షేడ్ అనేది కాస్త ఎక్కువ తీసుకొని అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఐ మేకప్ని కంప్లీట్ చేయడానికి ఒక సింగిల్ ఐ షాడో యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది లోరియల్ పింక్ కలర్ ఉన్న ఐ షాడో, ఇది చాలా బాగా పనిచేస్తుంది మన ఐ మేకప్ని పాపప్ చేయడానికి.
ఓన్లీ వన్ స్వైప్లో మీరు చూడొచ్చు కలర్ ఎంత చక్కగా పాపప్ అయిందో. సో ఈ సింగిల్ ఐ షాడోతో ఈ ఐ మేకప్ లుక్ని నేను కంప్లీట్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఐలిడ్స్కి అప్లై చేసుకుంటాను సి షేప్లో, మీరు ఇక్కడ చూడొచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఒక బ్లెండింగ్ బ్రష్తోని ఈవెన్గా బ్లెండ్ చేసుకుంటాను. కానీ మన ఐలిడ్స్ కలర్ని కానీ, ట్రాన్సాక్షన్ కలర్ని కానీ, మనం ఇందాక అప్లై చేసిన ఔటర్ వీ క్రీజ్ కలర్ని కానీ ఏది మిక్స్ చేయకుండా జస్ట్ ఈవెన్గా ఒక్క స్వైప్తోని బ్లెండింగ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల హార్ష్ లైన్స్ కనిపించడం కానీ, ఐ మేకప్ అనేది హార్ష్గా కనిపించడం కానీ అలాంటివి ఉండవు అన్నమాట. సో ఈవెన్గా అప్లై చేసుకుంటున్నాను మళ్ళీ ఇంకో బ్లెండింగ్ బ్రష్తోని, తర్వాత చక్కగా బ్లెండ్ చేసుకుంటున్నాను. సో ఐ మేకప్ వేసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఐ మేకప్ వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే లుక్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఐలైనర్గా కీకో జెల్ ఐలైనర్ని యూజ్ చేస్తున్నాను. వింగ్డ్ ఐలైనర్ వేసుకుంటాను ఈ లుక్కి. సో యాంగిల్ బ్రష్తోని నేను వింగ్డ్ ఐలైనర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత కంటికి కాజల్ అప్లై చేసుకొని మస్కారాని 2 coats వేసుకుంటాను. ఈ లుక్లో నేను ఫాల్స్ ల్యాషెస్ని అప్లై చేసుకుంటాను. ఆఫ్టర్ అంతా మేకప్ అయిపోయాక ఫాల్స్ ల్యాషెస్ని అప్లై చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంతకుముందు పింక్ ఐ షాడోని యూస్ చేశాం కదా మనం ఐ మేకప్కి, సేమ్ అదే ఐ షాడోని నా లోవర్ వాటర్ లైన్కి స్ప్రెడ్ చేస్తున్నాను ఫర్ స్మోకీ లుక్. పెన్సిల్ బ్రష్తోని చక్కగా డార్క్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల మనం కాజల్ అప్లై చేసిన తర్వాత కళ్ళు చక్కగా స్మోకీ ఎఫెక్ట్లో వస్తాయన్నమాట. అండ్ ఈ లుక్లో కాజల్ని కాస్త హెవీగా అప్లై చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ లుక్లో మెయిన్ పార్ట్ వచ్చేసి ఐ మేకప్. సో ఐ మేకప్ని పాపప్ చేయడానికి కాజల్ని కాస్త హెవీగా అప్లై చేసుకుంటున్నాను. ఆ తర్వాత కాస్త బ్లెండ్ చేసుకుంటాను పెన్సిల్ బ్రష్తోని. సో ఫ్రెండ్స్, మస్కారాని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కాస్త కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. రెయినీ సీజన్, లేదా మనం డ్యాన్స్ చేస్తున్నాము, లేదా మనకి ఎక్కువగా స్వెట్ వస్తుంది అండ్ చాలా హీట్గా ఉంది బయట అన్నప్పుడు వాటర్ ప్రూఫ్ మస్కారాని యూస్ చేయడం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. లేదంటే నార్మల్ మస్కారాని యూస్ చేయొచ్చు. బట్ వాటర్ ప్రూఫ్ ఏం చేస్తుందంటే మనకి ఎంత స్వెట్ వచ్చినా, ఎంత మనకి హీట్ వల్ల మెల్ట్ అయిపోయినా కానీ మస్కారా అనేది మెల్ట్ అవ్వదు అండ్ అది క్రీజ్ అవ్వదు అన్నమాట మన కంటి దగ్గర. ఇప్పుడు ఫేస్ని స్కల్ప్టింగ్ చేసుకుంటున్నాను, అంటే కాంటోర్ చేసుకుంటున్నాను. స్లిక్ కాంటోర్ కిట్ని యూస్ చేస్తున్నాను నా ఫేస్కి కాంటోర్గా. సో ఇందులో మ్యాట్ బ్రౌన్ షేడ్ని నేను కాంటోర్ లాగా అప్లై చేసుకొని అండ్ కాంటోర్ బ్రష్తో చక్కగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే కాంటోర్ని అప్లై చేసుకున్నా, బ్లష్ అప్లై చేసుకున్నా టైం తీసుకొని బ్లెండ్ చేయాలి ఫ్రెండ్స్, లేదంటే హార్ష్ లైన్స్ కనిపిస్తాయి అండ్ ఫొటోస్లో వీడియోస్లో అది ఒక లైన్లా ఫామ్ అయిపోతుంది అన్నమాట. సో బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్లీక్ కాంటోర్ కిట్లో నుంచే బ్లష్ ఉంది కదా, పింక్ కలర్ బ్లష్. సో పింక్ కలర్ బ్లష్ని నా బుగ్గలకి అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. చక్కగా నీట్గా బ్లెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఇంతకు ముందే చెప్పాను కదా హార్ష్ లైన్స్ లేకుండా బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ అదే ప్యాలెట్లో నుంచి హైలైటర్ని నేను అప్లై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్, క్యూపిడ్స్ బో, చిక్ బోన్ దగ్గర అండ్ ఐబ్రోస్ దగ్గర, ఫోర్హెడ్ దగ్గర అప్లై చేసుకొని బ్లెండింగ్ బ్రష్తోని చక్కగా నీట్గా బ్లెండ్ చేసుకుంటున్నాను అంతా ఈవెన్గా కనిపించడానికి. ఒక పింక్ కలర్ లిప్స్టిక్తో ఈ లుక్ని ఫినిష్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మేబ్లిన్ న్యూయార్క్ ఇంటెన్స్ క్రేయాన్ ఇన్ షేడ్ వచ్చేసి వైబ్రెంట్ వైలెట్ M403. ఈ పింక్ కలర్ లిప్స్టిక్ నా ఫేస్కి ఎంత లుక్ ఇచ్చింది మీరు చూడొచ్చు. అండ్ ఇది చాలా బాగుంటుంది ఆల్ స్కిన్ టోన్స్కి ఫ్రెండ్స్, అండ్ వెరీ లాంగ్ లాస్టింగ్ కూడా ఈ లిప్స్టిక్స్. సో ఇలాంటి ఫెస్టివల్స్కి ఇలాంటి లిప్స్టిక్స్ యూస్ చేసుకుంటే మనకి వెరీ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అండ్ తొందరగా స్మజ్ అవ్వదు అండ్ చాలా డీప్ పింక్ కలర్ అన్నమాట, చాలా బాగుంటుంది మన ఇండియన్ స్కిన్ టోన్స్కి ఎస్పెషల్లీ. సో ఇది నా ఫినిష్ లుక్.
సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ హ్యాపీ దసరా, హ్యాపీ నవరాత్రి టు ఆల్ మై స్వీట్ వ్యూవర్స్. ఈ లుక్స్ అన్నీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఫెస్టివల్స్కి, అకేషన్స్కి, మ్యారేజెస్కి. సో ప్రతి ఒక్క లుక్ చాలా డిఫరెంట్గా నేను మీకోసం క్రియేట్ చేసి చూపించాను ఫ్రెండ్స్. తప్పకుండా నా లుక్స్ అన్నీ చూడండి, అందులో మీకు నచ్చిన లుక్ని ట్రై చేసి మీ కామెంట్ని నాకు తెలియచేయండి. అండ్ మరోసారి అందరికీ హ్యాపీ దసరా. మరో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుంటుంది మీ లక్ష్మి. అండ్ టిల్ దెన్ బాయ్.